ఏకలవ్యుని జన్మదినాన్ని పురస్కరించుకుని తీమాపురంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ బేజవాడ ఆద్రలో ఎరుకుల జాతి సినివారు ఆయనకు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ శ్రీకారం చుట్టిన వ్యక్తి ఏకలవ్యుడు. మహాభారత సమయంలో ఏకలవ్యుడు ద్రోణుని విద్య నేర్పమని అడగా శాద్రులకు శిక్షణ ఇవ్వాలని తిరస్కరించగా ఏకలవ్యుడు ద్రోణుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని విద్య నేర్చుకున్నాడు. అర్జున్ మించిన శిష్యుడు ఉండరని ద్రోణుడు అర్జున్ని మేటి ఇచ్చారు, కానీ మీరు మంచిగా తయారయ్యాడు, దీన్ని గుర్తించిన ద్రోణులు గురువు కానుకకు ఏమిస్తావనగా బటనవేలు కోసి ఇచ్చిన ఘనత తనకే దక్కుతుందని బెజవాడ తెలిపారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి అవంతి నగర్ ఏరియాలో ఏకలవ్య ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు భూపురుషుడు ఏకలవ్యుని జన్మదినం చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ ఏకలవ్యుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏకలవ్యుడు ఒక గురువు గారికి శిష్యుడు అంటే ఏకలవ్యుడి తర్వాత ఎవరైనా చెప్పుకుంటారు. ఎందుకంటే తను ఒక ఎరుకుల కులంలో పుట్టి అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ద్రోణాచార్యులు అక్కడ కౌరవులకి పాండవులకి విలువిద్య నేర్పించడానికి ఆ యొక్క అడవులకు తీసుకెళ్లినప్పుడు నేను కూడా విలువిద్య నేర్చుకుంటానని ద్రోణాచార్యుని అడగ్గా, నేను మేము ఇక్కడ రాచరికలో ఉన్న వాళ్ళకి మేము విలువిద్య నేర్పుతామని చెప్పేసి ఆ రోజు పక్కన పెట్టినప్పుడు తిన్నాం. తను ద్రోణాచార్యుల్ని ఒక మట్టి ప్రతిమని గురువుగా చేసుకుని ఆ ప్రతిమతోటి తను విలువిద్యలో నైపుణ్యం సంపాదించాడు ఏకలవ్యుడు. అంతటి గొప్ప వ్యక్తి ఏకలవ్యుడు, ఎవరు నేర్పించకుండానే విలువిద్యలో అంతటి నైపుణ్యం సంపాదించుకున్న వ్యక్తి. ఎందుకంటే ఎవరైతే అర్జునుడు దుర్యోధనుడు వీళ్ళందరినీ మించి విలువిద్యలో ఆరితేరిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి ఉన్నప్పుడు అప్పుడు ఎవరైతే గురువు ఉన్నారో గురువుకి ఈర్ష్య పెరిగిపోయి ఇటు ఏకలవ్యుడు నా శిష్యుల కంటే ఉన్నత స్థాయికి ఎదిగాడు, ఇతను ఏదే విధంగా తొక్కాలనే ఒక దురుద్దేశంతో ఆ రోజు నాకు ఏకలవ్యుడు నాకు గురుదక్షిణ అడగండి నీకు ఏదైనా నేను ఇచ్చుకుంటానన్నప్పుడు అతను ఒక కుటిల బుద్ధితో నీ బొటకనవేలిమ్మని అడిగినప్పుడు ఏ విధంగా ఆలోచించకుండా వెంటనే ఏకలవ్యుడు తన బొటకనవేలిని గురువుగారికి దక్షిణకి ఇచ్చినట్టు మహావ్యక్తి. అటువంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవడం మనందరికీ కూడా ఇవాళ అందరికీ ఆనందమైన విషయం. ఈ సందర్భంగా